నమస్తే, నేను దేవులపల్లి అమర్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్వేలు ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి పీపుల్ సర్వేలు చేయించుకుంటాయి. విశ్వసనీయత కలిగిన సంస్థలతో చేయిస్తుంటారు ఈ సర్వేలు. రాజకీయ పక్షాలు తమ పార్టీల పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడానికి, తమ బలాలు ఏమిటో తెలుసుకోవడానికి, బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని చక్కదిద్దుకోవడానికి ఇట్లాంటి సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. అట్లాగే మీడియా సంస్థలు కూడా తమ పాఠకులకు, తమ వీక్షకులకు ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఇవ్వడానికి, ఏ పార్టీ బలం ఎంత ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది, ఇట్లాడి చెప్పడానికి కూడా సర్వేలు చేయిస్తుంటాయి. రాజకీయ పక్షాలు చేయించుకునే సర్వేలు, మీడియా సంస్థలు చేసే సర్వేలు కాకుండా సర్వేలు మాత్రమే చేసే సంస్థలు, ఇవాళ అది కూడా ఒక వృత్తి లేదా వ్యాపారం, ఒక సైన్స్గా మారింది. అది చాలా శాస్త్రీయమైన సర్వేలు వస్తుంటాయి. కొన్ని సంస్థలకు చాలా విశ్వసనీయత ఉంటుంది. వాళ్ళు చేసే సర్వేలు ఒకటి రెండు అటు ఇటుగా చాలా సందర్భాల్లో నిజం కావడం వల్ల ఆ సంస్థల క్రెడిబిలిటీ పెరుగుతుంటుంది. అట్లాంటి సంస్థలు చాలా ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇట్లాంటి సర్వేలు చేస్తూ ఉంటారు. ఇది సర్వేలు చేయించుకున్న రాజకీయ పక్షాలు తమ భవిష్యత్తు ఏమిటి తెలుసుకోవడానికి, మంచి చెడ్డలు చూసుకోవడానికి, తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తే, ఇంతమంది నేను చెప్పినట్టు మాధ్యమాలేమో తమ పాఠకుల వీక్షకుల కోసం చేయిస్తుంటాయి. అయితే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నా తమ పార్టీకి అనుకూలంగా ఉంది అంతా అని చెప్పి ప్రజల్ని భ్రమింపజేయడానికి కూడా ఇట్లాంటి దొంగ సర్వేలు కూడా కొన్ని చేయిస్తుంటారు. అట్లాంటి దొంగ సర్వేల కారణంగానే సర్వేలు చేసే సంస్థల క్రెడిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. మనం 2019 ముందు చూసినాం, 2018 తెలంగాణ ఎన్నికలప్పుడు కానీ, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు కానీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ అనే ఒక రాజకీయ నాయకుడు చేసిన సర్వేలు చూసినాం మనం. అంతకుముందు లగడపాటి రాజగోపాల్ ఒక సంస్థతో చేయించిన సర్వేలు చాలా వరకు నిజమవుతాయనే పేరుండేది. అట్లాంటిది 2018 తెలంగాణలో టీఆర్ఎస్, 2019 ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతాయని చెప్పి చేసి ఆయన శృంగభంగం జరిగి సర్వేల దీనిలో తప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఇది చంద్రబాబు నాయుడు చేయించే పనులు ఇవన్నీ, లగడపాటి రాజగోపాల్తో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు చేయించింది. అది వైఎస్ఆర్సీపీ ఓడిపోతానంటే వైఎస్ఆర్సీపీ ఇట్లా గెలిచిందో చూసినాం మనం. దాంతో లగడపాటి నిష్క్రమించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏం చేయాలి? అందుకని ఆయన ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు, 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఐపాక్ సంస్థకు అప్పట్లో ఆధిపత్యం వహించిన ప్రశాంత్ కిషోర్ని పోయి అరువు తెచ్చుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు భయం పెరిగిపోతున్నది, ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజల్లోకి పోయినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, ప్రజలు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ వ్యక్తీకరించే అభిప్రాయాలు కానీ స్పష్టంగా చెప్తాయి మన పరిస్థితి ఏంటో. ఆ భయం వల్ల ఓ ప్రశాంత్ కిషోర్ని ప్రవేశపెట్టినాడు. నిజానికి ఆ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వయా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి కూడా, అంటే షర్మిల కూడా ఆయన అడ్వైజర్గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి హైదరాబాద్లో మకాం వేసి. ఎట్లయినా చేసి చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు అని చెప్పించడం కోసం, లేదా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కూటమి గెలుస్తున్నది అనే ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం అని చెప్పి నానా రకాల తిప్పలు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా తాజా ఎంట్రీ, ఇప్పుడిప్పుడే ఎంటర్ అయింది రవిప్రకాష్. ఎవరి రవిప్రకాష్? టీవీ 9 అనే ఒక న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు.
ఆ తర్వాత కాలంలో 2019 ఎన్నికల తర్వాత తెరమరుగైపోయినాడు. TV9 నుంచి వైదొలగాల్సి వచ్చింది. రకరకాల సమస్యలు, కోర్టు కేసులు, జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆయన వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు, అవసరం లేదు. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయినాడు, ఎక్కడ కనిపించలేదు. హఠాత్తుగా ఒక వారం రోజుల క్రితం నుంచి, 10 రోజుల క్రితం నుంచి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. వారం 10 రోజులు కూడా కాదు, 3-4 రోజుల క్రితం నుంచి. చాలా స్టడీ చేసి ఆయన ఇప్పుడు ఒక RTV అని ఒక టీవీతో వస్తున్నాడు. చాలా స్టడీ చేసి మేము ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో చెప్తున్నాం, ఎవరు ఓడిపోతారో చెప్తున్నాం అని చెప్పి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండింటివి కూడా డిజిటల్ దీని ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు ఉదరగొట్టేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఇది రవిప్రకాష్ చెప్పే ముందు ఇంట్రొడక్షన్ ఏం చెప్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో కులగజ్జి పెరిగిపోయింది, లేదా మేము చాలా స్వతంత్రంగా ఉన్నాం, ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రవిప్రకాష్ స్వతంత్రత ఏమిటి అంటే, 2019 ఎన్నికలకు ముందు నేను ఆంధ్రప్రదేశ్లో ఫీల్డ్ రియాలిటీస్, గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవడానికి వారం రోజులు తిరిగి, చివరి రోజున వాపసు వస్తూ ఉంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో కలిసినాడు రవిప్రకాష్. కలిస్తే అనుభవం ఉంది, ఛానల్ నడుపుతూ ఉన్నాడు, హెడ్గా ఉన్నాడు అని చెప్పి ఆయన అభిప్రాయం అడిగితే, ఆయన ఏ అంచనా వేస్తున్నాడు అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గెలవడం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో, మీరు ఎట్లా జగన్ గెలుస్తాడని అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడే మళ్ళీ గెలుస్తాడన్నాడు. ఫలితాలు చూసినాం, చంద్రబాబు నాయుడు 23 స్థానాలకు పరిమితమైనాడు, జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు గెలుచుకున్నాడు. అంటే ఇది అంచనా లేఖనో, లేకపోతే అమాయకంగానో, లేదా వాళ్ళు వేసిన లెక్కలు తప్పయో కాదు, ఒక ఇది క్రియేట్ చేస్తారు అన్నట్టు, సృష్టిస్తారు. గెలుస్తున్నాం 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 అనే ఒక ఇది సృష్టించడం కోసం ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటూ ఉంటారు అన్నట్టు. రవిప్రకాష్ని తీసుకొచ్చి ఇప్పుడు హఠాత్తుగా 4-5 రోజుల నుంచి తెర మీదకి తీసుకొచ్చినారు రవిప్రకాష్. ఆయనతో చెప్పిస్తూ ఉన్నారు. రవిప్రకాష్ కూడా తెలుసు ఏం జరుగుతుందని. ఏ శాస్త్రీయత లేకుండా RTV చేసిన స్టడీ అంటాడు ఆయన. సర్వేలు చేస్తున్నప్పుడు ఒక శాంపుల్ తీసుకుంటారు, 5,000 శాంపులా, 50,000 శాంపులా, 5,00,000 శాంపులా, 100,000 శాంపులా. ఆ శాంపుల్ని బట్టి ఆ సర్వే ఫలితాల విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. రవిప్రకాష్ RTV పేరుతో చేసిన ఆ స్టడీలో ఇట్లాంటి సర్వేలే ఉండవు. ఆయన వచ్చి నిలబడి, నేను వార్ రూమ్లో నిలబడున్నాను చెప్తున్నాను వినండి అని చెప్తాడు అంతే. చెప్పేవాడికి వినేవాడు లోకు అని ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడులో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం, దాని కారణంగానే ఒకళ్ళ వెనుకొకళ్ళని ప్రవేశపెడుతున్నాడు. ఓ ప్రశాంత్ కిషోర్ అయిపోయినాడు, ఇప్పుడు రవిప్రకాష్. ఇంకా 10 రోజులు మిగిలినది, 9 రోజులు మిగిలినట్టుంది. ఈ 9 రోజుల్లో ఒకటి ఇంకెవరెవరిని ప్రవేశపెడతాడో, ఇలా ఒక మధ్యలో ఒక సినీ నటుడు రాజకీయ వ్యాఖ్యాత పేరు మీద, పొలిటికల్ అనలిస్ట్ పేరు మీద మళ్ళీ బయటకు వస్తున్నాడు శివాజీ. ఇంకా ఎంతమంది, ఎన్ని క్యారెక్టర్లు వస్తాయో, ఇదంతా ఏం చెప్తున్నది? ఆడలేక మద్దలు ఓడు అని ఇట్లాంటి వాళ్ళందరినీ తెచ్చుకొని గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పించుకోవడం తప్ప అక్కడ సీన్ లేదంతా. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.